మూసీ నదిలోని నిర్మాణాలను కూల్చివేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. మంగళ లేదా బుధవారాల్లో నిర్మాణాలను కూల్చివేసే అవకాశం ఉంది. ఇందుకోసం గ్రౌండ్ లెవెల్లో రెవెన్యూ అధికారులు వర్క్ ని రెడీ చేసుకుంటున్నారు. చాదర్ ఘాట్ శంకర్ నగర్ లో ఇప్పటికే 150 ఇళ్లు కూల్చివేశారు. మూసీ రివర్ బెడ్ లో 2616 ఇళ్లు ఉన్నట్లుగా అధికారులు గుర్తించారు. ఇల్లు కోల్పోతున్న నిర్వాసితులకు డబుల్ బెడ్రూమ్ ను ప్రభుత్వం కేటాయిస్తోంది. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి ఆర్కే నడిగి తెలుసుకుందాం. ఆర్కే, ఏదైతే ఈ మూసీ వివాహానికి సంబంధించిన తర్వాత ఏదైతే రివర్ బెడ్ లో గుర్తించిన రెడ్ మార్క్ ఏవైతున్నాయో ఆ ఇళ్లను కూల్చేసేందుకు అయితే అధికారులు పూర్తిగా సిద్ధమవడం కాదు. దీనికి సంబంధించిన గ్రౌండ్ లెవెల్ వరకు మొత్తం కూడా ఇప్పటికే రెవెన్యూ అధికారులు అయితే పూర్తి చేసుకోవడం జరిగింది. మరోవైపు భారీ బందోబస్తు మధ్య రోజుకి 20 నుంచి 30 ఇళ్లు కూల్చేసే ప్రక్రియనైతే ప్రారంభించబోతున్నారు. దీనికి సంబంధించిన అన్ని విధాలుగా కూడా ఇటు రెవెన్యూ అటు పోలీస్ అధికారులు అయితే సిద్ధమవడం జరిగింది. దీనికి సంబంధించి కూడా హైదరాకి ఎలాంటి సంబంధం లేదు అంటూ కూడా ఇప్పటికే స్పష్టమైన ప్రకటనని ఇటు హైదరా కమిషనర్ రంగనాథ్ చేయడం జరిగింది. దాదాపు ఇటు శంకర్ నగర్ తో పాటు చాదర్ ఘాట్ లో దాదాపు 150 ఇళ్లను ఇప్పటికే కూల్చివేయడం జరిగింది. ఆ కూల్చేసిన ఇళ్లకు సంబంధించిన నిర్వాసితులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా డబుల్ బెడ్రూమ్ ఇళ్లకి తరలించడం జరిగింది. అదే సమయంలో అక్కడ చదువుతున్న పిల్లలు ఎవరిస్తున్నారో వాళ్ళందరినీ కూడా ప్రభుత్వం జిహెచ్ఎంసీ పూర్తి స్థాయిలో బాధ్యత తీసుకుని అక్కడ స్థానిక పాఠశాలలో కూడా చేర్పించడం జరిగింది. మరోవైపు దీనికి సంబంధించి ఇతర ప్రాంతాలకు సంబంధించిన వాళ్ళు ఎవరైతే కొన్ని చోట్ల ఇటు అధికారులకు కొంత ఇబ్బందికర పరిస్థితి ఉన్నాయో అలాంటి చోట్ల మాత్రం కొంత ఆలస్యంగా ప్రక్రియను ప్రారంభించే అవకాశం ఉంది. మిగతా చోట్ల మాత్రం దాదాపుగా ఈ 2 రోజుల్లో ప్రక్రియను అయితే ప్రారంభించే అవకాశం ఉంది. దసరా సందర్భంగా దాదాపుగా 10 రోజుల నుంచి కూడా ఎలాంటి కూల్చివేతలు చేయలేదు. దీనికి సంబంధించి కూడా అధికారులు ఇప్పటివరకు కూడా అధికారిక ప్రకటన చేయకపోయినప్పటికీ కూడా మరో 2 రోజుల్లో అంటే బుధవారం రోజున మంగళవారం లేదా బుధవారం రోజున పూర్తి స్థాయి కూల్చివేతలకైతే వెళ్ళబోతున్నారు. శ్వేత, రైట్ ఆర్కే, థ్యాంక్ యూ.